సకారంలో ఊరేగించుకొని నాకు అల్లుడిని నా గుమ్మాన్ని చార్చమని చెప్పా. ఇంతవరకు చార్చలేదని ఆ రంగమ్మ వీధి గుమ్మాన్ని కొలువై కూర్చుందంట. ఇక ఆ నోట ఈ నోట ఆ వీధులన్నీ తిరిగి ఆ సిరిగల్ల గోపై పల్లకి వారి ఇంటి ముందు చారణే చేరింది. తన అల్లుడు చూసినటువంటి ఆ రంగమ్మదేవికి ఏమైందిరా, కళ్ళు తిరిగే రంగమ్మ చూసినటువంటి ఆనందమే కూడా ఆ రంగమదేవి ఆనాడ శ్రీనివాసునికి ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయి ఏ విధంగా అంటుంది చూడు నాయన, అరే సాగరయ్య, ఏ సముద్రయ్య, ఖర్చైనా సరే వీధి గుమ్మాన కళ్యాణ మండపాన్ని అమర్చుందంట. ఏడు కొండల వాడ ఆ మాటలు ఎవరిన్నారు నాయన, ఆ కొండపై కొలువు అయినటువంటి శ్రీనివాసులు అలా విన్నాడంట. ఏడు కొండల వాడ ఆనాడు సంతానం లేకపోతే నీకు సంతానాన్ని ప్రసాదించావు, ఈనాడు నీ అల్లుని చూసుకున్న ఆనందంలో నాకిచ్చినటువంటి మాటను మరిచి వీధి గుమ్మాన కళ్యాణ మండపాన్ని అమర్చుతున్నావా అని అలా వేచి చూస్తూనే ఉన్నాడు ఆ శ్రీనివాసుడు. ఇక ఆ గుమ్మంలో ప్రవేశించినటువంటి ఆ సిరిగల్ల గోపైకు నలుగులు వేస్తూ ఉన్నారు. అనంతరం కూడా ఆ బంగారు తల్లిని, ఆ పుత్తడి బొమ్మని, శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లిని, ఆ 12 మంది చెలికత్తెలు కూడా అలంకారం చేసి పెళ్లి పందిట్లోకి ఏ విధంగా తీసుకొస్తున్నారు చూడు నాయన. బంగారు
కనుక నీకంటే ఒక పేరు ప్రతిష్ట ఉండాలి కనుక నీ ఇంటికి నువ్వు పోయాను ఎప్పుడైతే పలికాడు ఆ మాటలు అన్నటువంటి ఆ సిరిగల్ల గోపయ్య కూడా దేవి ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాటలు నువ్వు విన్నావు కదా అవునా ఈ రోజునే పేరు గాంచిన పెనుగంచి పౌలు వెళ్తున్నాను నీకు ఇష్టమైతే ఆ కష్టాల కాపురానికి రా లేకపోతే ఇక్కడే ఉన్నాను ఆ మాట నిన్నటువంటి బంగారు తల్లి కూడా నారా నువ్వు ఎక్కడే ఉంటే అక్కడేనా నాకు స్వర్గం నువ్వు ఎక్కడుంటే అక్కడేనా నాకు స్వర్గం నిన్ను వదిలి నేను ఒక క్షణం కూడా ఉండనని నన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా వారికి ఒక మాట చెప్పి వస్తానని ఆ బంగారు తల్లి కూడా తన అమ్మగారి దగ్గరికి ఏ విధంగా చూడు నాయన Oh,
ఉండా చెప్పిందే నీకు ఏంటమ్మా నా అత్తగారి లోకలికి వెళ్తానంటే ఏముండా చెప్పిందే తిట్టి పోస్తావ్ ఏంటమ్మా బయటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావుగా బయట నుంచి ఇంట్లోకి వచ్చి నేను అత్తగారి ఇంటికి పోతా అత్తగారి ఇంటికి పోతానంటే ఏముండా చెప్పి పంపించిందమ్మా నీకు ఈ విధంగా చూడమ్మా నాకేముండా చెప్పలేదు ఎవరు నూరిపోయలేదమ్మా నాతోటి వివాహం అయిన వారు కూడా వారి అత్తగారి ఇళ్ళకి వెళ్ళి ఆనందంగా కాపురం చేస్తున్నారమ్మా నా నాదుడు ఈ రోజే లక్షణమే పేరుగాంచిన పెరిగంచి పూలు వెళ్దాం అన్నాడు కనుక నా నాదుడు వెంట నేను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతానమ్మా ఇంత భోగ భాగ్యాలు అనుభవించే నువ్వు ఇక్కడ అక్కడికి వెళ్తే కష్టాల కాపురాన్ని అనుభవించాలి నా మాట ఒక్కసారి చెప్పమ్మా నా మాట ఒక్కసారి వినమ్మా చెప్పమ్మా చూడమ్మా అక్కడికి వెళ్తే నేలపడ కష్టాల కాపురం అనుభవించాలి అనుభవిస్తానమ్మా ఇక నువ్వు ఎంత చెప్పినా వినడం లేదు కనుక మన కష్ట మనకు ధనధాన్యాల కులోటు లేదు నీకు ఎంత ధనధాన్యం కావాలంటే తీసుకెళ్ళమ్మా చూడమ్మా నీ ధనధాన్యాలు తీసుకొని వెళ్ళి నా నాదుడు అక్కడ బతుకుతుండే ఈ గోపయ్యకు గతి లేక అత్తగారి సొమ్ము తెచ్చుకొని తిరుగుతున్నాడని నా నాదుని వారు అనలేలా నేను వినలేలమ్మా నీ మణిమాణిక నాకైతే ఏమి వద్దు నీకు ఇష్టమైతే పసుపు కుంకుమ పెట్టమ్మా చాలు ధనధాన్యాలు మనకు 12 దొడ్ల ఆవులు ఉన్నాయి నీకు ఎన్ని దొడ్ల ఆవులు కావాలంటే అన్ని దొడ్ల ఆవులు తీసుకెళ్ళు తల్లి ఎందుకమ్మా అన్ని దొడ్ల ఆవులు తీసుకెళ్ళి నా నాదుడు అక్కడ పెనుగంచుల గోవులు కాస్తూ ఉండండి ఈ గోపై గతిలేక అత్తగారి ఇంటికాడ తెచ్చినట్టు గోవులు మేపుకొని బ్రతుకుతున్నాడే అని వారు నా నాదుడు అననేలా నేను వినలేలమ్మా నీకు అంత కష్టం అయితే నువ్వు ఇవ్వాలనుకుంటే కట్టపెట్ట 4 ఆవులు ఇవ్వమ్మా అవి కూడా ఎలాగ ఉండాలంటే కొమ్ములు సన్నని కొమిరి పుల్లావు నడుము సన్నని నాకు పుల్లావు జంగి గోవు మందకి పెద్దదైన పుణ్యం ఈ 4 గోవులు ఇచ్చినట్లయితే అత్తగారు అల్లుడికి భరణంగా ఇచ్చారని నా నాదుడు చెప్పుకోవడానికి కూడా బాగుంటుందమ్మా ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకి ఈ బాధలు ఎప్పటికీ తప్పు మీరు మా మాటలు వినరు మేము చెప్పింది జై కాబట్టి చూడమ్మా నీవు అడిగినట్లే తీసుకెళ్ళు నాకు ఒక వరం ఇవ్వమ్మా చూడమ్మా ఈనాడు కాలినడకన పెనుగంచి ట్రోళ్లు పోవడం నాకు ఇష్టం లేదు సాకల బోయిల్ని పిలిపిస్తాను పల్లకి చేస్తాను మీ భార్యాభర్తలు ఇరువురు కూడా ఆ పల్లకిలో కూర్చొని పెనుగంచి ట్రోళ్లు వెళ్ళండి అమ్మా ఎప్పుడైతే అలా రంగమదేవి పలికిందో ఇకనే సాగరయ్య సముద్రయ్య పలకని రెడీ చేయించింది అమ్మవారు తిరుపతమ్మ అత్తగారింటికి వెళ్ళిందని ఆ బంగారు తల్లిని కూడా ఆ చెలికెత్తలు ఏ విధంగా వీధి కుంభానికి సాగనంతున్నారు చూడనయ్య శ్రీ లక్ష్మి తిరుపతమ్మ వెండి చెలికత్తులు అలా వీధి గుమ్మానికి చేరుతూ ఉన్నారు ఇక అక్కడే కొలువై కూర్చున్న తల్లిదండ్రులు కూడా అరే నా బిడ్డ ఎంత చెప్పినా వినటం లేదు కోరి కోరి ఆ కష్టాలు కాపురానికి వెళ్తుందా అని చేసేది ఏమి లేక బంగారు తల్లికి కూడా అత్తగారింటి కాడ ఏ విధంగా ఉండాలని అని ఆ తల్లిదండ్రులు విన్నవిస్తున్నారు చూడు నాయన शो
బంగారు తల్లిని కూడా అలా సాగ నమ్ముతున్నారు. ఎప్పుడైతే ఆ బంగారు తల్లి వీరి కదిలి అలా ఎప్పుడైతే ఆ బంగారు తల్లి వీధి గుమ్మం దాటి పల్లకి ఎక్కిందో ఆ తల్లి కదిలి కాడి నుంచి ఏ విధంగా అపశకునాలు ఎదురవుతున్నాయి చూడు నాయన. అయ్యా ఇల్లు కదలంగా ఇల్లాలు నువ్వు అడుగు బయట పెట్టిన కాడి నుంచి అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి. ఈ రోజుకు నీ ప్రయాణం ఆపమ్మా. ఎప్పుడైతే చూసానా ఏమి కదిలాను కదిలాను ఇప్పటికే నేను అత్తగారి లోకలికి వెళ్ళవలసిందేనని అయ్యా సాకలు బయలారా పల్లకిని దరణ మీద ఏ దించారో దించారు మళ్ళీ ఎత్తుకొని ఎక్కడ దించకుండా నా అత్తగారి లోకలికి తీసుకెళ్ళమ్మా. ఆ మాటలు ఎవరన్నారు నాయన తల్లిదండ్రులు మరిస్తే మర్చారు నా వరం నీవు మా పేరు టెంకాయ కొట్టకుండా దేవుళ్ళను పిలవకుండా కాళ్ళు దించబెట్టకుండా అత్తగారిలోకి వెళ్తావా ఎలాగెళ్తావు చూస్తానని తల్లి వెళ్ళే పలకి కూడా శ్రీనివాసు ఏ విధంగా ఎదురొస్తున్నాడు చూడు నాయన సాకలన్నా
ఉన్న దంపతులు గాని వారి పల్లకి మోసే సాగల పోయిన గాని వారి వెనక ఉన్న సర్వజనులు కూడా ఎవరు గమనించలేదయ్యా. ఇక ఆ శ్రీనివాసుడు కూడా ఈ పల్లకిని ఎలాగైనా దానమే దించాలని ఆ పల్లకి మీదకి ఎక్కి 12 తులసులు ఆదిశేషుడై అయ్యా ఇద్దరు మధ్యన నిలిచినారు తండ్రి ఆదిశేష ఆకలి బాధ తట్టుకోలేక నా అత్తగారి లోకి వెళ్ళే సమయానా మా ఇద్దరి మధ్య నిలిచావా చూడు నాయనా నీ ఆకలి బాధని తప్పకుండా తీరుస్తానని చెప్పి ఆ బంగార తల్లి కూడా దరణ పైన కాలు పెట్టి ఆ పల్లకిలో ఉన్నట్టు గోపి పాదాలు పట్టుకుని ఆ శ్రీనివాసుని ఏ విధంగా వెలుగెత్తికి ఆకాశం చూడు నాయనా నాగు
నాలుగు గోవుల దగ్గర ఆ తల్లి జున్ను పాలు ఏ విధంగా పెండుతుందో చూడు నాయన. జున్ను పాలు నా తల్లి ఆశేషా జున్ను పాలు పిన్న ఆరగించాను. ఎప్పుడైతే వెలిగిందో అలా పల్లె రోజు వచ్చినట్టు ఆశేషుడు అమ్మా నువ్వు దానిపైన కాలు పెట్టనన్నావు కదా, దానిపైన కాలు పెట్టదన్నావు కదా, నేను దానిపైన కాలు మోపించడానికి నేను వచ్చానమ్మా అని చెప్పి ఆ పాలల్లో కూడా పచ్చడి వేసి ఆ సాకల మహిళలు కూడా పరుగు పరుగున వచ్చి ఆ బంగారు తల్లి పల్లకి నెక్కించుకొని ఓహం ఓహం అనుకుంటూ వాళ్ళ అత్తగారి లోకెళ్ళి చార్ నేర్చి వచ్చారు. అమ్మా తిరుపతమ్మ దిగండమ్మా, ఇదిగోనమ్మా మీ అత్తగారి ఇల్లు. ఇదేనమ్మా మీ అత్తగారి ఇల్లు. ఇదేనమ్మా అత్తగారి ఇల్లు. అలా అనుకున్న కాడు బంగారు తల్లి కూడా ఏనాడు తన అత్తగారి లోకెళ్ళి చూసింది కాదు, అవును వెళ్ళి కాదు. అలా చూసినటువంటి బంగారు తల్లి కూడా అమ్మా దరిద్ర పెద్దమ్మ మా అత్తగారిలోకి విలేతానం చేస్తున్నావా, ధనలక్ష్మి నీవెక్కడున్నావమ్మా అని ఆ బంగారు తల్లి కూడా పలక నుంచి కిందకి దిగి గోబేడ తెప్పించి గుమ్మ వలిగించి ముగ్గులు వేయించి ఆ సిరిగల్ల తల్లి ఆ బంగారు మాయమ్మ రంగమ్మదేవి గారి ఇంట్లో ఏ విధంగా అడుగు పెడుతుందో చూడు నాయన. కుడి కాలు నా తల్లి బంగారు తల్లి అత్తగారి కుడికాలు ముందు పెట్టింది లక్ష్మీదేవి గలగలమంటూ ఆ ఇంటి మొత్తం నిండిపోయింది. నాయన దరిద్ర పెద్దమ్మకు తావులేక మోటా ముళ్ళు చట్టుకొని దడదాలాడుతూ బయటికి వెళ్ళిపోయింది. నాయన ఇక తల్లి అడుగు పెట్టిన కాంచి ఆ పెనుగంచి పొర వీధుల్లో కూడా ఏ విధంగా ఉంది నాయన, నెల మూడు వానలు పండుతూ ఆ పెనుగంచి పొర ప్రజలంతా కూడా సస్యశ్యామలుగా ఉండాలి. ఒక కానీ ఒక రోజులో పెనుగంచిపోయిన ప్రజలు ఎద్దులు కట్టుకొని మోటార్ వేసుకొని దుక్కి దున్నుకొని దుక్కి నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ల పాకాన ఎప్పుడెప్పుడు నాటులు వేద్దామా ఎప్పుడెప్పుడు సాగు చేద్దామని ఎదురు చూస్తున్నాము. ఏ పిల్ల వస్తావా, ఏ పిల్ల వస్తావా, చెప్పు తెగింది సత్యం వాడా ఏం తిడతావా, ఏమో పిల్ల వస్తావా అంటే తిట్టకేం చేయమంట, మా పొలాల్లో నాట్లు వేయాలి ఉందని చెప్పారు అందుకని అడిగాము. పట్టాములు కావాలని అడగొచ్చుగా, ఏమే పిల్ల వస్తావంటే ఇక్కడ జనాలు అందరూ చెప్పులు తీసుకొని కొడతారు ముఠా ఉన్నారంట నాటైదానికి ఎంతమంది ముఠా ఉన్నారు. అబ్బాయి మా ఊర్లో రెండు ముఠాలు ఉన్నాయి, రెండు ముఠాలు ఉన్నాయా, నా ముఠా ఒకటి నా కోడి సొమ్మకాయ ముఠా ఒకటి, రెండు ముఠాలు ఉన్నాయా, మీ ముఠా ఎంత మంది, మీ కోడి మక్కాయ ముఠా ఎంత మంది, నా ముఠా 20 మంది మక్కాయ ముఠా 10 మంది, 30 మంది ఉన్నారు అయితే ఉన్నారు, మేస్త్రి కూలీ ఎంత, కూలీల కూలీ ఎంతయా, మేస్త్రి కూలి 200 కూలీల కూలి 100 రూపాయలు. ఏం మాట్లాడుతున్నా పొద్దు కూలి పని చేసే వాళ్ళు ఎక్కడ ఉందా కూలీ రేటు, కూల్ రేటు ఆడ ఎందుకు లేదయా, కూల్ రేట్లు ఇంతే ఉంటే పొద్దు గూగులు పనిచేసే వాళ్ళకేమో 100 రూపాయలా, అటు ఇటు తిరిగే వాళ్ళకేమో 200.
నేను పొద్దుగూకులు వాళ్ళకెళ్ళి వాళ్ళింటికెళ్ళి అమ్మా ఆ శని ఫలానికి రాండి అమ్మా మీరు అంటే అలాడని చెప్పేసి అడగాల అడగాలి ఇంటింటి తిరుగుతాను తిరగాలి తిరిగి అందరిని తీసుకొచ్చి ఎన్నికలు వదిలిపెడతా వదిలిపెడతావు ఆ కష్టం ఎవరికి ఎవరికి ఇచ్చేది ఏంది ఏదన్నా వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి నువ్వు అడిగి తిరుగుతావు కాబట్టి ఒక 50 ఎక్స్ట్రా తీసుకొని తగ్గ కూలాలు ఇయ్యాలి నేను వీళ్ళు మొత్తాన్ని తిరిగి చేరి కాటి తీసి వాళ్ళకి పని చూపిస్తున్నాను కదా ఏంది అందుకని వాళ్ళకి ఏమో 100 రూపాయలు వాళ్ళు చుట్టూ తిరిగినందుకు నాకు ఇంకో 100 రూపాయలు కలిపి 200 ఇస్తారు సరే కానీ అమ్మాయి రెండోసారి మమ్మల్ని శేనిగాడి తీసుకెళ్ళి దీనికి కొడబడకుండా దీనికి కొడబడకుండా వెనక మాలు ఉండి ఏ కాడికి ఏమంటే వేస్తారు చూడు మక్కారు బోసి పెట్టే నాటు చొక్కలు 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 అబ్బో నేను అమ్మాయి భలే ఉంది కానీ బార్ల బార్లు అంటే ఎట్టేస్తారు అమ్మాయి బార్ల బార్లు అంటే మీరు మమ్మల్ని ఎట్టాడే శేనిగాడు వదిలిపెట్టి వదిలిపెట్టి ఆ ముందు కట్టుకో ఆ మంగళగిరి విజయవాడ పోయారనుకో మీరు లేని సొందు చూసుకునే కేస్తారు చూడు మక్కల నాట్లు సరే కానీ అమ్మాయి ఏ రకం నాటు కావాలి చొక్కలు చొక్కలు నాటు కావాలి కానీ అమ్మాయి రేపు పొద్దున్న నాటేది రాండి అమ్మాయి సరే వస్తాను గోవింద అలా పెనుగంజి ప్రజలు కూడా ఏ విధంగా నాట్లు వేస్తున్నారు చూడు నాయన ఆడేటి పాడేటి ఆడుతూ పాడుతూ కూడా పెనుగంజి పూర్వ ప్రజలు కూడా అలా నాటలు వేశారు నాయన ఆ నాటలు కూడా దినదిన వర్తమానంగా పండి కైవాళ్ళి అలా కైవాళ్ళి పంటను కూడా ఎప్పుడెప్పుడు కోద్దామా ఎప్పుడెప్పుడు నూర్పులు చేస్తామా రాష్ట్రుడా పండిన పంటకి నిప్పుకెళ్ళగిస్తే ఏంది గడ్డి తింటా గడ్డి కూడా మిగలరా నాయన అలా పండిన పంటను కూడా ఏ విధంగా నూర్పులు చేస్తున్నారు చూడండి బలియా బలియో బలియా అన్న రావేలు గలవాడా రాడా పొడిగాడా పొడిగడీ బలియా బలియో ఎత్తుకొని అలా పండిన పంటని ఏ విధంగా అమ్ముకుంటున్నారు చూడు నాయన కుప్పను చీ పోసాడమ్మా
జం పంటనకోడా పెనగంజి ప్రజలు అలా అమ్ముకొని అంతకు ముందు ఉన్న పోరు గుడిసెలను కూడా ఏడంతస్తుల భవనాలుగా నిర్మించుకొని ఆ పెనగంజిపురం వీధులు ఆ పెనగంజిపురం గ్రామ ప్రజలు కూడా ఆనందమకరంగా ఉన్నారు. అరే ఇంతటికి మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరురా? ఆనాడు ఆ లక్ష్మి పెనగంజిపురం వచ్చిన నాటి నుంచి కూడా మన జీవితాలు మారిపోయినరా, మన భవిష్యత్తు మారిపోయిందిరా అని అనుకున్న పెనగంజి ప్రజలు కూడా ఆ గోపయ్య స్వామిని ఆ బంగారు తల్లిని ఏ విధంగా కొని అంటున్నారు చూడు నాయన. మాయన్న చూడరా గోపయ్య చిన్న కోడలు వచ్చిన తర్వాత నాకు సిరి సంపద కలిగి వచ్చినాయి అని అనుకున్నా వెంకమ్మదేవి, నా చిన్న కోడల్ని భూమి మీద కాలు పెట్టకూడదు అనుకున్నా బంగారు తల్లి కూడా బంగారు పుయ్యాలు చేయించి నానత్త వెంకమ్మ లక్ష్మి తిరుపతమ్మ తల్లిని ఏ విధంగా ఉయ్యాలు ఉంటుందో చూడు నాయన. నువ్వు నాకంటే చాలా పెద్దదాని అమ్మా, నువ్వు నన్ను ఉయ్యాలు ఊపరాదు, నేను ఊగరాదని కూడా ఆ బంగారు తల్లి అలా ప్రాధాయపడుతుంది. ఇక వీరి సంగతి ఇలా ఉండగా వీరి అన్యాయం చూసినటువంటి చంద్రమ్మ ఏ విధంగా ఉంది చూడు నాయన. చూసారమ్మా ఈ విడ్డూరం ఎక్కడైనా అత్తయ్యో అపను గొడ్ల చావిలో చాకులు చేపిస్తుందా, ముద్దుల మేన పాడలని బంగారు పొయ్యలో పెట్టి ఊపుద్దా, అయినా నేను ఎందుకు ఊరుకుంటా? అత్తయ్య పిలిచి ఎవరు పెట్టుద్దో లేదో తెలుసుకుంటా. అత్తయ్యా అత్తయ్యా ఒసే ఎంకమ్మ అత్తయ్యా అత్తయ్యా ఒసే ఎంకమ్మ ముందుకు ముందే వచ్చావు, ఏం తిని వచ్చావు, యాపాకులు పట్టుకొచ్చా, రాత్రి నువ్వు ఎలా అన్నం పెట్టలేదు, ముద్దులు మేన పోడాలని చెప్పి ఉయ్యాలు పెట్టి ఊపుతా ఉన్నా, సున్నము ఒక గంటలో పెట్టుకున్నావు చంద్ర, అది నా ఇష్టమే నీ ఇష్టమా, నా ముద్దులు మేన పడలే నీకెందుకే ఉయ్యాలు ఒకసారి అత్త అని చెప్పేది కాదు, నా ముద్దులు మేన వాళ్ళే నా ఇష్టం, అది నా ఇంట్లో నా ఉయ్యాల్లో నా మేన వాళ్ళు కొనుకోబెట్టి ఊపితే నీకేంది అసలు నొప్పి నీ ఇల్లా వస్తున్నాలో పెద్ద కోడలుగా నేను ఉన్నాగా, ముందు ముందుగా పెద్ద కోడలు నేను వచ్చాగా పెద్ద చంద్ర చెప్పేది బాగాలేదమ్మా చెప్పేది పెట్టుకో పర్లా చూడమ్మా, ముందు ముందుగా పెద్ద కోడలు నేను వచ్చాగా ముందుగా కాపురానికి వచ్చాగా ఏనాడన్నా అమ్మాయి చంద్ర కాసేపు మంచం మీద కూర్చోవే కాసేపు కుర్చీలో కూర్చోవే ఇది కొయ్యి అన్నం కొయ్యి గారె ఏనాడన్నా నీ మేన కోడలు వచ్చిందని చెప్పి బంగారు పుయ్యలు పెట్టి కూర్చుతావా, ఒక కంట్లో సున్న ఒక కంట్లో పెట్టుకున్నాను కంట్లో పిల్లలు పట్ల చెప్పు చెప్పు ఏమే చంద్ర, నువ్వు రాకముందు ఒక పూట తిని ఒక పూట అన్నా పస్తుండి కడుపన్నా నింపుకునే వాళ్ళమే మొదలు ఇష్టపదానా ఏమంటే
అత్త కనుక నా ముద్ర మేనగాళ్ళు వచ్చిన నుంచి మాకు ధనధాన్యాలకు గాని భోగభాగ్యాలకు గాని ఏ మాత్రం లోటు లేదే కనుక నీకు ఇష్టమైతే కాపురం చేయి లేదంటావా మోటమల్లి సర్దుకొని ఎందుకని పుట్టింటికి వెళ్ళిపోవే వెళ్ళిపోవాలి నా మేనగాళ్ళ మీద ఒక్క మాట కనుక నువ్వు నిందేశావంటే చెప్పా అలబడ్రయ్యని వారు భూమి మీద ఉన్నటువంటి పక్షుల దాని నుంచి నింగి మీద ఉన్న చుక్కల దాకా కూడా ఆ బంగారు తల్లి ఆ సిరిగల్ల గోపయ్యను ఏ విధంగా అడుగుతూ ఉన్నారు చూడు నాయన చెట్టు మీద చేప పిల్ల
ఎక్కడ కనిపించిన బంగారు తల్లి సిరిగల గోపి ఎక్కడ కనిపించారయ్యా విజయవాడ రాణిగారి తోట చారనే చేరారయ్యా బంగారు తల్లి కూడా విజయవాడ చేరినదయ్యా ఎప్పుడైతే ఆ తోడికోళ్ళు చంద్రమ్మ అత్తగారితో వాదన పెట్టుకుంది అత్తగారు ఎన్ని రోజులైనా సరే వేరు కాపురం పెట్టట్లా ఇక చేసేదేం లేక ఆ చంద్రమ్మ కూడా శ్రీనివాస మందిరానికి ప్రవేశించి ఎలా గోవింద నామాలతో వేడుకుంటుందో చూడునైనా అలా ఎప్పుడైతే చంద్రమ దేవి పిలిచిందో ఆ శ్రీనివాసుడు ఆ చంద్రమ పూజ మందిరానికి అమ్మా చంద్రమ్మ ఏంటమ్మా నన్ను పిలిచి ఉన్నావు నీకు ధనధాన్యములు ఏమైనా కావాలా మరి ఎందుకు పిలిచి ఉన్నావు అమ్మా ఆ మాట్లాడిన చంద్రం దేవు కూడా చూడు నాయన మణిమాణిక్యాలు భోగభాగ్యాలు నాకే ఉంటాయా ఈ పేరు దాంచిన పెళ్లిదంచి పేరులో చినుకనే వర్షం లేకుండా గోవును మేయటానికి మేత లేకుండా ఆలమందకి నీళ్లు లేకుండా ఈ పెనుగంచి బోలు మొత్తం కూడా నశించిపోవాలని అలా మొక్కుకున్నాను ఆ మాట్లాడినట్టు శ్రీనివాసుడు కూడా అమ్మా చంద్రమ్మ ఆనాడు నా ప్రతీకారానికి ఈనాడు నీ చర్య తోడైందని తరాస్తాని చెప్పి అలా ఇగో తిరుపతి చేరుకున్నాడు మహానుభావుడు ఆనాటి నుండి కూడా ఆ పెనుగంచి గోవుల్లో చెనుకనే వర్షం లేకుండా గోవులు మేయటానికి మేత లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా ఆలమంద కూడా అలా క్షీణించిపోతుంది ఆయన కొలువైనటువంటి పాలేర్లు కూడా పరుగు పరుగున గోపయ్య చెంతకు చేరి అన్న గోపన్న ఆలమంద రోజు రోజు క్షీణించిపోతుంది అన్న ఆ మేయటానికి మేత లేదన్న తాగడానికి నీళ్లు లేవన్న చూడన్న ఒక మాట విన్నాం ఏమన్నారు నల్ల చెరువు నందులు కాడా ఎర్ర చెరువులు యాపల కాడా కొందరమన్నయ్య మేతలోనే అని చెప్పేసి మేము విన్నామన్నయ్య మీరు ఎంత ధనమైనా ఖర్చు పెట్టి ఆ గోవులకి మేత కొనుక్కురండి అన్నయ్య అలాగేనయ్యా అని చెప్పి ఆ సిరిగాల గోపయ్య కూడా ఎగువ బీట్లు మరి ఏరి కొనొచ్చి అయ్యా పాలేరులారా మీరు చెప్పినట్టే మేతలు కొనొచ్చాను అవునా ఆలమందని కూడా ఒకసారి చేర్చి అలవారుజామున ప్రయాణానికి సిద్ధమా ఉండాలని ఎప్పుడే చెప్పారో అలా చెప్పిన సిరిగాల గోపయ్య కూడా పరుగు పరుగు ఇంటికి చేరుకొని దేవి 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 మేము తెల్లవారుజామున మన్యపుమ్మునికి వెళ్తున్నాము చెప్పు చెప్పు మీరు వెళ్ళాలా స్వామి స్వామి మీరు కూడా వెళ్ళాలా అవును స్వామి అవునమ్మా ఎందుకు స్వామి 12 మంది జీతకాల ఉన్నారుగా స్వామి వాళ్ళు వెళ్ళిపోతే సరిపోదా లేదు దేవి లేదు 12 మంది పాలేరు వాళ్ళు యాదమరి చంద్రబాబు కనుక నేను తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పాను ఆ మాట్లాడిన బంగారు తల్లి కూడా స్వామి నాకు తెల్లవారుజామున గోపూజ కానత ఇవ్వండి అని అలా తెల్లవారవుతున్న సమయంలో కూడా తన వద్ద తెచ్చుకున్నటువంటి పుణ్యగోవుని కూడా ఏ విధంగా చెప్పి సాగనంపుతుందో చూడు నాయన పుణ్యగోవా పుట్టి ఆ మేతల
నా భర్త ప్రాణాలు జాగ్రత్త అని చెప్పి గోపు పూజ చేసుకొని సిరిగాల గోపయ్యను కూడా వెళ్లి రమ్మని తెలకొని దిద్దుకున్నాయన. సిరిగాల గోపయ్య పాలమందనికతో సహా ఉన్న 12 మంది పాలేరులతో కూడా అలా అరణ్య పాలన చేరుతూ ఉన్నారు. అక్కడ చేరుకున్నటువంటి గోపయ్య కూడా మంచిని ఏర్పాటు చేసుకొని మంచిపై కొలువు తీరి అలాగున్నారు ఆయన. ఇక ఆయన సంగతి అలా ఉండగా పెనుగంచి ఈ రంగమ పరిస్థితి ఎలాగుందో చూడు నాయన. ఎలా ఉంది నాయన? నా అత్తగారు నన్ను వేరు పెట్టట్లేదని ముళ్ళ ముళ్ళ సర్దుకున్నప్పుడు వీధి గుమ్మానికి చారణ చేరింది. అది చూసినటువంటి బంగారు తల్లి, అక్కయ్య ఎక్కడికి అక్కయ్య వెళుతున్నావు? ఎందుకు అక్కయ్య? ఎందుకు సేవలు నీకు, ఇంటి పని వంటి పని నాక, నేను ఈ చాకిరి చేయలేనమ్మా. అందుకని నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నానమ్మా. తాటి సోడి సోడి కోళ్ళ కోసం నువ్వు వెళ్ళటం కాదక్కయ్య, బయట జనం కూడా తాడి తోడుకోళ్ళ కోసం ఈ తోడుకాలు వచ్చేసిందని అందరూ అనుకుంటారమ్మా. నువ్వు ఇంతకీ ఎందుకు వెళ్తున్నావు? నీ పుట్టింటికి ఒకసారి వివరించమ్మా. చూడమ్మా ద్రిపదమ్మ, నీకేమో ఉయ్యాల్సే ఉంది. అవునమ్మా, గుడ్డు చాకరి గుడ్డు చాకరి ఇంటి చాకరి నాకు, నేను ఈ చాకరి చేయలేనమ్మా. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానమ్మా. సరే అక్కయ్య, పని చేయలేక నువ్వు పుట్టింటికి వెళ్తానంటే కనుక ఈ రోజు నుంచి నా పని నేను చేసుకుంటా. నీ వాటాకు వచ్చిన వాటా నువ్వు పని చేసుకోమని అలా వారి వాటాలు ఎవరి వాటాలు అలా పంచుకున్నారు నాయన. ఇక తెల్లవారు అవుతున్న సమయంలో కూడా చంద్రమ్మ ఇల్లు ముందు ముగ్గారేసి ముగ్గులు వేసుకొని వీధి గుమ్మలో కొలువై కూర్చుంది. ఇక 7 పొత్తులు ఎక్కి లేచిన బంగారు తల్లి కూడా పరుగు పరుగున ఇంటి బయటకు వచ్చేస్తే వీధి గుమ్మాన ఎక్కడ కసు అక్కడే ఉందంట. చేసేదే ముందు వాటాకు వచ్చిన పని చేయాలనుకున్న బంగారు తల్లి కూడా ఆ వీధి మూల ఉన్నటువంటి చీపిని పట్టుకొని ఆ వీధి గుమ్మ ముందు ఏ విధంగా ఊరుస్తుందో చూడు నాయన. అయ్య మూల చీపిరి తాన తన వాటాకు వచ్చిన వీధి గుమ్మం ముందు కసాల కూర్చుకుంది. ఇక వాటాకు వచ్చిన జారి బిందెలు చేపెట్టి చూడగానే చుక్క నీరు కూడా లేవు నాయన. అక్కయ్య, నా వాటాకు వచ్చిన బిందెలో నీరు లేవేంటి అక్కయ్య? చూడమ్మా ద్రిపదమ్మ, నేను రోజు నీళ్లు చేసుకుంటే ఎప్పుడు ఎప్పుడు మొత్తం మారిపోతున్నా. అవునా? ఈ జారు బిందులో నీళ్ళు ఎప్పుడు ఉండవమ్మా. చూడమ్మా ద్రిపదమ్మ, నేను నీళ్ళ కోసం ఊరు బావికో ఇంటి వడ్డుకో వెళ్తున్నానమ్మా. నీకు ఇష్టం అయితే అలా ఎప్పుడైతే ఆ చంద్రమ పలికిందో ఆ మాట్లాడిన బంగారు తల్లి కూడా పరుగు పరుగున మునియేటి వడ్డుకు చేరుకుంది. అక్కడ నీరు లేవు, చేసేదేమి లేక ఊరి బావికాడికి వెళ్ళింది. అక్కడ నీళ్ళు అలా పరుగు పరుగున ఇంటికి వచ్చిన బంగారు తల్లి, అక్కయ్య నువ్వు చెప్పినట్టే మునియేటి వడ్డుకు వెళ్ళానమ్మా, అక్కడ చొక్క నీళ్లు లేవు అక్కయ్య. ఆ ఊరి బావికాడికి వెళ్ళాను అక్కయ్య, అక్కడ కూడా చొక్క నీళ్లు లేవు అక్కయ్య. నువ్వు ఇల్లు ఆరేసుకొని ముగ్గు జమ్ముకున్నావు, కల్లాపి చల్లుకున్నావు, చేతులు కడుక్కోవడానికి నా దగ్గర నీళ్ళు లేవు అక్కయ్య. చేసేదే ఉంది నేను. చూడమ్మా ద్రిపదమ్మ, చేసేదే ఉంది. నేను మంచినీళ్ళ కోసం మంచినీళ్ళు బావికాడికి వెళ్తున్నా, నీకు ఇష్టమైతే నాతో రా, అక్కడే ఉండిపోమ్మా. సరే అక్కయ్య, బంగారు తల్లి కూడా వీధి గుమ్మంలో నుంచి కడవ చేతిని పెట్టుకొని ఎప్పుడైతే అడుగు బయట పెట్టిందో ఎవరు చూశారు నాయన? నీ అత్తగాడిలో వీళ్ళకి వచ్చి ఎన్ని రోజులైంది, ఒక్కసారైనా పిలిచావా? ఎత్తి దండం పెట్టావా? నా పేరుతో టెంకాయ కొట్టావా? నుంచి వస్తున్నావు రా, నీకు రానున్న కష్టాలు చూపిస్తానని ఆ శ్రీనివాసులు కూడా రానున్నది నాయన. ఎప్పుడైతే ఆ శ్రీనివాసరావు అలాగ అన్నాడు పరుగు పరుగున చంద్రమ్మ
అలా ఊరు కొట్టుకున్నాడు, గెలుపు పాయలకు వెళ్తూ ఉన్నారు నాయన. ఇక ఇక అక్కడే కోల్పోయినట్టు శ్రీనివాసుడు ఆ పొట్టలో 12 సెరుసులు ఆది చేసుడే అలా పుసలు కొడుతూ అలా తిరుపతి తల్లిని అడ్డదిచ్చాడంట. అక్కడ వాళ్ళు తట్టుకోలేక నేను బావికి నీళ్ళకి వెళ్ళే సమయంలో నన్ను అడ్డుకిచ్చావా అని తన వెంట తీసుకెళ్ళిన కడవను కూడా అక్కడ పడవేసి పరుగు పరుగుని ఇంటికి చేరుకొని వెండి గిన్నెలో వెన్న, ఆవిడి గిన్నెలో పాలు, పర్రపండి ఇష్టమైన చలిమిడి కలుపుకొని పరుగు పరుగున పుట్ట చెంతకు చేరి అలా చేరినటువంటి బంగారు తల్లి ఆదిశేష అరగించయ్యా నీకు ఇష్టమని పవిడి గిన్నెలో పాలు, వెండి గిన్నెలో వెన్న, చలిమిడితో పర్రపండి తీసుకొచ్చాను ఆడించాయా అని ఎప్పుడైతే పలికాడో ఆ మాట్లాడినటువంటి ఆదిశేషుడు కూడా, అమ్మా నీకు రానున్న కష్టాన్ని చూపించడానికి నేను వచ్చానమ్మా, అంతేగాని నేను పెట్టి ఆహారాన్ని ఆరగించాను కాదని ఆ శ్రీనివాసుడు కూడా ఆ బంగారు తల్లి మోము మీద మొదటిసారి పుసుకొట్టాడు. నాయన మొదటిసారి పుసకొడితే పసుపు కుంకుమ కాల్చిందా, రెండోసారి పుసకొట్టాడు నాయన పాలు నీళ్ళు వచ్చిందాయన, మూడోసారి ఎప్పుడైతే పుసకొట్టాడో చీము నెత్తులు చిందాయట. పుట్టచంత నిలవలేక బంగారు తల్లి కూడా పరుగు పరుగున బావికాడికి చేరింది. అక్కడ చేరినటువంటి ఆ చంద్రము కూడా ముందు కడవ తోడుకొని అక్కడ కొలువై కూర్చుంది. అక్కడ కడవ తోడుకొని ముందు కొలువై కూర్చుంది నాయన. ఈ బంగారు తల్లి అడుగులు అడిగేసుకుంటూ ఆ బావి చంతకు చేరినే చేరింది. ఎప్పుడైతే నిలబడేరా ఏం చెప్పాను నీకు ఏం చెప్పాను చెప్పు ఏం చెప్పావు
మన ఇద్దరం భాగాలు పంచుకుంటూ ఉంటే నీ పన్ను చేసుకోవాలి నా పన్ను అన్నానా లేదా అత్తయ్యా నా ముద్ర మేన వాళ్ళని బంగారు ఇంకా నేను యాడ్ చేసి పెట్టా నీకు ముండా నొప్పిగా ఉంది అత్తయ్య నొప్పిగా ఉందా వచ్చింది చెప్పు ఒక్క కడువ తోడు పెట్టక్కయ్య ఇదిగో ఇంక ఇది ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా చేయనమ్మాయి నేను అసలు నేను ఇంక ఎడ చెత్త కూడా ముట్టుకోని పని దానికి సిద్ధమేనా సరిగ్గా చూడు చూడలేదంటే మాత్రం పండియ నీకు ఎప్పుడు మొదలు ఏంటంటే నాకు రాదంట చూడు అటు ఇటు కాదు చూడు ఇలా వేసుకోవాలి కనబడుతుందా బావి కాడనా
నా చేతులు బొబ్బలు పడుతున్నాయి అక్కయ్యా, అక్కయ్యా అక్కయ్యా ఒక్కసారి చూడక్కయ్యా. ఇటు దిప్పమ్మ చెయ్యి, ఇటు దిప్పమ్మ. అమ్మో ఏంటి ఆ బొబ్బలేంటి ఆ చేతులేంటి అక్కయ్యా అక్కయ్యా ఫస్ట్ నుంచి కూడా నా ముద్దుల మేనగాళ్ళని ఎప్పుడు కళ్ళలో నిప్పులు పోసుకుంటానే ఉంటాం. అందుకని నా ముద్దుల మేనగాళ్ళని చెప్పి ఉయ్యాల పనులు పెట్టి ఉయ్యాల సేవలు చేస్తున్నానని కళ్ళలో నిప్పులు పోసుకోవడమే చంద్ర. ఏ రోజన్నా దాని మీద సాడీలు చెప్పకుండా ఉండవంటే నువ్వు ఎందుకు వెళ్ళండి నీకు అంత ఖర్చ అంట. మరి ఏంటి నువ్వు చెప్పినట్టుగా నాకు ఖర్చు అంటున్నావు కదా, మేము వెళ్ళిన రూపంలో కనుక తిరుపతి ఇంటికి వస్తే నేను నా ఇల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతావుగా. అదే కనుక చెప్పిన రూపంతో వస్తే అదిగో మూల నన్ను కొంకారా, దాని ఎవరు ఏమేమి చేయాలో తర్వాత చెప్తా. చూడే చంద్ర, నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నా ముద్దులు మేనగాడు రూపంతో కనుక వస్తే మూటములు సర్దుకొని పుట్టింటికి నువ్వు వెళ్ళిపోవాలి. లేదు నువ్వు చెప్పిన రూపంతో కనుక వస్తే చెప్పిన మాట నేను వింటానే చంద్ర. What?
తను తోడినటువంటి కడవను అలా పెనుగంజి పుర వీధుల్లోకి అంబాడుకుంటూ దొర్లుకుంటూ దొర్లుకుంటూ అలా తన అత్తగారి గుమ్మం ముందుకు చేరనే చేరింది. అలా చూసినటువంటి ఆ బంగారు తల్లిని కూడా తోడికోళ్ళు చంద్రమ్మ మేనత్త వెంకమ్మ కూడా ఏ విధంగా చూస్తున్నారు చూడండి ఆయన. मुद्दे मेन नी मेन नी मोख चूपी इंकेवरो चूपस्व तिरुपति सारी नी मोख चूपी ती ఒక్కసారి మోము చూపించు తల్లి दीन इंटे मन को पद गोड साइट लिड़ता
అలా తోడి కోడలు చంద్రమ్మ మేనత్త రంగమదేవి కూడా అలా వీధి గుమ్మలు ఉన్నటువంటి బంగారు తల్లిని వారికి కూడ పలుకొని ఆ పశువుల పాకలోకి ఏ విధంగా లాగుతున్నారు చూడండి నాయన అత్తగారు కుంకర్ర తల్లిని కూడా తోడిగొడలు వెంకమ్మ తోడిగొడలు చంద్రమ్మ మేనత్త వెంకమ్మ కలిసి అలా గొడ్ల సావిట్లో నెట్టారు ఆ చలికాల బాధల్లో ఆ గొడ్ల సావిట్లో ఆ బంగారు తల్లి ఏ విధంగా ఉందో చూడండి నాయన No, 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 no.
తండ్రి శ్రీనివాస వెంకటేశ శ్రీ సిద్ధివాస ఎక్కడున్నావయ్యా శ్రీనివాస చంద్ర చెప్పలే మన ఇంటికి ఎగువన ఏముంది ఏముందా అంత అది కాదే చంద్ర పొద్దు పొద్దునే లేచి తల స్నానాలు చేసుకొని ఆ గేదె కాళ్ళకి వెళ్ళి పాలు పితుకుంటాం మనం ఆ పాలు మనం ఆరగిస్తాం కదే ఆరగిస్తాం కదా ఆరగిస్తే ఏం జరిగింది మనకి ఏం జరిగింది ఆ వ్యాధి కూడా మనకు వచ్చింది వచ్చింది కదా వచ్చింది ఏమే ఏదైనా కానీ ఆరమైనా బారమైనా ఎన్నాళ్ళని చేసావుగా చేశాను అయిపోయిందమ్మా ముసల్దాన్ని అయిపోయింది ఏదైనా ముందే నువ్వు చక్రం నడిపే చంద్రావు ఏదైనా బాధ్యత నీకే అప్పచెబుతున్నానే చంద్ర దాన్ని ఏం చేద్దావు చెప్పవే ఏం చేద్దావా ఇల్లు నాలుగు వగలమారు కన్నీళ్ళు గారు ఆ వగలమారు కన్నీళ్ళు అంటే నాకు రావమ్మా మొదటి నుంచి నీకు అలవాటు కదా ఏదో కారమే నన్నే కారం అంటావా మరి కారు అమ్మా వగలమారు కన్నీరు అండి కారు అమ్మ అయినా ఊళ్ళో ఇంతమంది తోడుకోడళ్ళు ఉండగా నా తోడుకోళ్ళకే రావాలా తోడుకోళ్ళు ఓ తోడుకోళ్ళ అయినా నా పిచ్చి కాకపోతే ఈ రోజుల్లో సొంత మొగుడు చేస్తేనే ఏడవటం లేదు ఈ రోజుల్లో సొంత మొగుడు చేస్తేనే ఏడవటం లేదు తోడుకోడలు చేస్తే నేను ఏడ్చేది ఏంటి చంద్ర అసలు పలకట్లేదు ఉందో పోయిందో కూడా తెలియట్లేదు పలకట్లేదా ఎట్ట పలికింది తిరుపతి 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 అని పిలిస్తే పలికింది అంటే ఎలా పిలుస్తా చూడు చూస్తా చూడవే చూసావే మరి చూసానే నేను తిరుపతి తిరుపతి అని మూడు సార్లు పిలిస్తే పలికావంటే నువ్వు వినిపించలేదా వినిపించలేదా వినిపించక కాదే మనకు దిగువన మునియేటి వడ్డుంది మనకు దిగువన మాదిగిలి చింత స్థలం ఉంది మనకు దిగున మాదిగిలి చింత స్థలం ఉంది దాంట్లో గీడుదాం పద
తోడికోడలు చంద్రమ్మ మేనత్త వెంకటేశ్వరి ఇంట్లో తీసుకెళ్తానన్నగాళ్ళని చేయించావు ఇంట్లో కాదే నిన్ను మునియటికి వడ్డుకు తోడికోడలు చంద్రమ్మ మేనత్త వెంకమ్మ కలిసి ఆ మునియటి వడ్డుకు అలా లాగారు నాయన అలా మునియటి వడ్డుకు చేరుకున్నటువంటి ఆ బంగారు తల్లి కూడా అలా
నా తల్లి కూడా నా సంగతి నా నాది తెలియదు నా నాది సంగతి నాకు తెలియదు అని తల్లి కూడా అలా మన్య ప్రాంతాల మంచిపై పవలిస్తున్నటువంటి ఆ గోపిని కూడా 5 సంవత్సరాల బాలక వెళ్ళి ఏదైనా లేకుండా చూడు నాయన ఏడు కొండల వాడా
అర్ధాంగి అర్ధాంగి అని ఎల్లాడుతున్నారు. నీవెప్పుడైతే మన్య భూములకు వెళ్ళిపోయావో ఆనాడే నీ లక్ష్మీ పెళ్లి అనిగల ప్రమ చేరుకున్నది అని చెప్పిన రంగమ్మ మాటలు గోపయ్యకు నమ్మసత్యంగా లేదు. అయినా ఆనాడు నేను కష్టాల కాపురంలో ఉంటే రావద్దు రావద్దు అంటే ఆ కష్టాల కాపురానికి కదలి వచ్చింది నా భార్య. కానీ ఈనాడు నేను మన్య భూములకు వెళ్ళగానే ఇంటికి వెళ్ళందంటే నేను నమ్మడానికి నమ్మసత్యంగా లేదు అని ఆలోచించుకున్న గోపయ్య, అయినా నేను అణిగల్లపురము పోవాలా మన్య భూములకు పోవాలా అని ఆలోచించుకుంటూ అలా రచ్చబండ పైన కొలువు తీరాడు ఆ గోపయ్య. అక్క ఇక ఆ ఊర్లో ఇక ఆ ఊర్లో అలా గేదెలు కాసుకుంటూ ఆడుకుంటున్న పిల్లలు కూడా గోపయ్యను చూశారు. అరే రరే అదో అక్కడ కూర్చున్నది గోపయ్యే కదా. అవునవును గోపయ్య అన్న ఇలాగే ఉన్నాడు. అరే మునియేటి వడ్డిన మన తిరుపతమ్మ వదిన కష్టాలు పడుతున్నట్టు వదినకు తెలియదు అనుకుంటా మనం వెళ్ళి తెలియజేద్దాం అని చెప్పి చెప్పి ఆ పిల్లలు కూడా గోపయ్య చెంతకు చేరి చేరి అన్నయ్య గోపయ్య అన్నయ్య ఎప్పుడైతే మన్య భూములకు వెళ్ళావో మీ వదిన గారు మీ అత్తగారు మీ అమ్మగారు కలిసి వదిన గోముని ఏటి వడ్డుకు ఈడ్చారు. వదిన అక్కడ ఆకలితో వల్లాడుచూ ఉన్నది మేము రోజు చూస్తున్నామని ఎప్పుడైతే కలిచారు ఆ మాటలు విన్న గోపయ్య అయ్యో నా దేవికి కష్టాలా అని అరుగు పరుగున ముని ఏటి చెంతకి ఏ విధంగా చేరుతున్నారు చూడయ్య. దేవి అంటూ నా దేవి చెబుతున్నా గోపయ్య వినకుండా ఆ బంగారు తల్లిని ముని ఏటిలోకి తీసుకెళ్లి పలార స్నానం ఆచరింపజేసి అలా మంచి బట్టలు కట్టబెట్టి కట్టబెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి వెళ్ళి పట్టు పాన్పులు వేసి వేసి మల్లె పూల పైన పరుండ పెట్టాడు. ఇక వీరి సంగతి ఎలా ఉంటుంది అలా గోపయ్య ఇల్లు చేరుకొని దేవి నేను మన్య భూములకు మన్య భూములకు వెళ్ళనని ఎప్పుడైతే ఆ గోపయ్య ఉన్నాడో ఆ మాటలు ఎవరిన్నారు నాయన ఈ గోపయ్య మన్య భూములకు వెళ్ళనంటున్నాడు. ఈ గోపయ్య మన్య భూములకు వెళ్ళకపోతే భూలోకముందు వీరి చరిత్ర లిఖించబడేది ఎలాగాని చెప్పి చెప్పి ఆ శ్రీనివాసుడు అలా గోపయ్య మనసులో కొలువు తీరాడు. ఎప్పుడైతే శ్రీనివాసుడు మనసులో కొలువు తీరాడు వెళ్ళను అన్న గోపయ్య కూడా దేవి తిరుపతమ్మ అమ్మా తిరుపతి నేను వెనువెంటనే మన్య భూములకు వెళ్ళి ఆలమంతను తోలుకొని వస్తాను. నేను వచ్చేంత వరకు నీ ఇక్కడే ఉండు నేను వెనువెంటనే వెళ్ళి వస్తానన్నాడు. ఇప్పుడే కదా వెళ్ళనన్నావు ఇంతలోకి వెళ్తున్నావేమి అని జగము ఎరిగిన జగన్మాత కనుక నేను దీవించి బొట్టు పెట్టినా వెళ్తాడు పెట్టకపోయినా వెళ్తాడు అని చెప్పి చెప్పి హారతి పళ్ళెము పట్టుకొని పట్టుకొని ఎదురుగా పెట్టుకొని మళ్ళీ ఆ బొట్టు పెట్టి హారతి ఇచ్చి వెళ్ళమన్నదే కానీ మరలా రమ్మన్నమాట శ్రీనివాసుడు కంట ముందు నిలిపివేసి భార్య చేత హారతులు అందుకున్న గోపయ్య పరుగు పరుగున మన్య భూములకు చేరుతూ ఉన్నాడు. అలా మన్య భూములకు చేరుతూ ఉన్న గోపయ్యను శేషశైలం పైన ఉన్న శ్రీనివాసుడు చూశాడు. అరే రరే గోపయ్య కదలి వస్తున్నావా నీవు గనక ఇక్కడికి రాకపోతే చరిత్ర లిఖింపబడదు నీవు భూలోక ముందు పూజలు అందుకునేది ఎలా అని చెప్పేసి ఆ శేషశైలం పైన ఉన్న శ్రీనివాసుడు కూడా పెద్ద పులి అవతారం దాల్చి ప్రవేశించాడంట. ఎప్పుడైతే ఆ కాండ్రమన్న శబ్దం వినపడిందో 12 మంది పాలేరులు కూడా చెట్టు నెగబాకి కూర్చున్నారు. ఈ కాండ్రమన్న శబ్దం
అద్దం ఎవరున్నారు? ఆ పుట్టింటి పుణ్యగోవ వినింది. అరే రరే ఈ పులి ఈ పులి మన్య భూముల్లోకి ప్రవేశించింది. ఆనాడు తిరుపతమ్మ పెనుగంచి ప్రోలులో వస్తూ ఉంటే నా నాథుడు జాగ్రత్త అని చెప్పింది. ఈనాడు గోపయ్య పెనుగంచి ప్రోలుకు వెళుతూ ఉంటే ఆలమందల జాగ్రత్త అని చెప్పాడు. పులి ఆలమందల్లోకి చేరితే ఎన్ని ప్రాణాలు కోల్పోవస్తుందని చెప్పి ఆ పులి మీదకి గోవి ఎలా దూకుతుందినయ్యా ఎదురు పరిగోలో మరి సుహదప్పి పడిపోయిన పులి కూడా ఈ గోవు కనుక ఆలమందల్లో చేరిందంటే ఇక నేనేమీ చేయలేను మీరు పూజలు అందింపజేయలేను అనుకున్న శ్రీనివాసుడు దిగ్గున లేగసి కొండలోకి వెళ్తున్న గోవు కూడా వెనక కొంకులు విరగొట్టేశాడు వెనక కొంకులు విరిగిన ఆ గోవు మన్య భూములపై అలా ఒకసారి కలియ చూస్తూ ఉంది చూస్తూ ఉన్న గోవికి తగిలి వచ్చేటి గోపయ్య కనిపించాడు ఆ గోపయ్యని ఏ విధంగా వేడుకుంటుందో తండ్రి తండ్రి వెళితే నా లక్ష్మికి నేనేమి చెప్పవలే నాదా బావా నా పుట్టింటి గోవు ఏమైనదంటే నేనేమి సమాధానం చెప్పవలే అని ఆ గోపయ్య ఆలోచిస్తూ ఉండగా పులి అలా పొదల మాటుగా కనిపించింది ఇప్పుడైతే పొదల మాటుగా కనిపించిందో గోపయ్య ఎలా ఉన్నాడు నాయన ముఖం మీద ఉన్న గొడ్డలు తీసి గోపయ్యకు ఆనాడు గొడ్డలు గురి తప్పింది ఏ నాడు కూడా నా చేతిలో ఆయుధం గురి తప్పలేదు ఈ నాడు గురి తప్పింది అంటే ఇది దైవమా అనుకోనా శక్తి మాయ అనుకోనా అయినా సరే ఈ పులిని వదలకూడదని చెప్పి చెప్పి ఎలా ఉన్నాడు నాయన నా
లక్ష్మిని చూడకుండానే పుణ్యభూముల్లో కాలం చేస్తున్నానని. అవునా దేవి లక్ష్మి అంటూ అంటూ అలా కాలం అయిపోయాడు గోపయ్య. ఆ పులి కూడా తరణిపోయి మరిగిన గోపయ్యకు తన కళేభరాన్ని కూడా కథనుడు ఒక ఐశ్వర్యం చేసుకుని చేసుకుని ఆనవాళ్ల కోసము గుడి చేతి అస్తము అస్తము గుడికాలు పాదము పాదము చేతి కర్ర చేతి కర్ర తలపాగా తలపాగ ఆనవాళ్లగా ఉంచి ఉంచి అలా మరలా ఎగువ తిరుపతి చేరుకున్నాడు. పులి కనిపించకపోవడంతో ఈ 12 మంది పాలేరులు కూడా కూడా పరుగు పరుగున దిగి వచ్చి దిగి వచ్చి ఆనవాళ్ళను పోగు చేసుకుని పోగు చేసుకుని పాలేరులు కూడా కూడా ఆనవాళ్ళను తీసుకొని తీసుకొని ఆ ముని ఏటి ఒట్టినున్న బంగారు తల్లి చెంతకు చేరారు. ఆనవాళ్ళను అమ్మ తిరుపతమ్మ వదిన ఇవిగో గోపయ్య గోపయ్య తిరుపతమ్మ వదిన గోపయ్య అన్నయ్య ఆనవాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారు బంగారు తల్లి ఎలా ఉందయ్యా అయ్యా సరణి కొరిగేను మొదలు ధరణి పైన త్రోదప్పి పడిపోయింది. ఆ త్రోదప్పి పైన బంగారు తల్లిని కూడా ఇరువురు పాలేరులు పాప మామతో కూడి ఆ తల్లికి సేవలు చేస్తూ ఉన్నారు. సంగతి ఎలా ఉన్నది ఆ పెనిగంచిప్రోలు గ్రామంలో కలిగిన వారు కాకాను వారు కాబట్టి కాబట్టి 5 గుండ్ల కట్టెలు కట్టుకుని కట్టుకొని ఏటి సంతకు చేరుకున్నారు. అమ్మా తిరుపతమ్మ ఇగో నా కొడుకు ఆనవాళ్ళు ఇస్తే నేను తలకొరి పెట్టుకుంటాను. నాకు ఆనవాళ్ళు ఏమని అడిగాడు కాకాని కృష్ణయ్య గారు. అప్పుడు ఆ తిరుపతమ్మ తల్లి మామయ్య గారు ఈ విధముగా కాదు నా నాదుడు లేకుండా నేను ఈ లోకము జీవించజాలను కాబట్టి కాబట్టి నా నాదుడితో పాటే నాకు గుండానికి సెలవులు ఇమ్మని కోరుకున్నది. అప్పుడు కాకాని కృష్ణయ్య గారు నీకేమైనా పిచ్చి పట్టుకున్నదా నీకు ఈ వ్యాధి వచ్చినప్పుడు నుంచి ఏదో పిచ్చి పట్టుకున్నట్టుంది నేను ఒక్కడే ఆనవాళ్ళకు నేను ఒక్కడే గుండానికి సెలవులు ఇస్తే ఈ అష్టాది వర్ణాలు జన్మంతా కూడా ఇవ్వాలి కాబట్టి కాబట్టి ఏదో పిచ్చి పట్టిందని చెప్పి చెప్పి ఓపై ఆనవాళ్ళని తీసుకొని తీసుకొని పైన పెట్టాడు. ఆ కాడు పైన పెట్టి ఎప్పుడైతే తలకొరువి ముట్టిస్తూ ఉన్నాడో ఇక్కడ కాడు మండలేదు కానీ ఊరి పైన ఎక్కసి 3 మంటలు ఎగసిపడుతున్నాయి. చూసిన అష్టాది వర్ణాలు కూడా పెనుగంచి ప్రోలు కారిపోతుంది మన ఇళ్ళన్ని దగ్గమైపోతున్నాయి. అష్టాది వర్ణాలు పరుగు పరుగున ఇళ్లకు చేరుకున్నారు. చూడమ్మా అగ్నిదేవుడు ఊరి పైన వాలితే వాలితే ఒక ఇల్లైనా మిగలాలని మన పెద్దవారు అంటుంటారు. పెనుగంచి ప్రోలు మొత్తం బూడిదైపోయింది. ఇక అలా అనుకున్న అష్టాది వర్ణాలు కూడా అరే రే ఇల్లు లేని ఊరిలో ఉండనేలా గుడి లేని గోపురమేలా గోపురం లేని శిఖరమేలా పల్లెకారు పాపయ్యని పిలిచి పిలిచి పల్లెకారు పాపయ్య పట్టుకు చేర్చు అక్కడ ఇల్లు నిర్మించుకుంటామని అడిగారు. ఆ పల్లెకారు పాపయ్య సరేనని చెప్పి సారి వర్ణాన్ని కూడా పడవలు ఎక్కించుకొని అలా పడవ నట్ట నడి వచ్చి చేరుకుంటూ ఉంది. చేరుకోగానే ఏటి పట్టినన్న బంగారు తల్లి ఒకసారి ఊరకంట అలా చూసింది అలా ఉందయ్యా అయ్య పెనుగాలు మరి సంభవించే పెండు కమ్మ చీర మరమ్మ
పడుతుంటే ఆ పడవలో 5 సంవత్సరాల బ్రాహ్మణ బాల ఉన్నది. ఒక్కసారి ఊరు వంక చూసింది చూసింది ఊరి కొడ మొత్తం కలకలలాడుతూ కనిపించింది. అరే అరే మన ఊరు కాలిపోలా అదిగదిగో ఊరు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆ మునియేటి ఉన్న ఒడ్డునున్న బంగారు తల్లి వల్లనే. ఆ తల్లి ఎవరనుకున్నారు శ్రీనివాసం వరమును పుట్టిన వరప్రసాదము. ఆ తల్లిని మనం అలా వదిలేశాము కాబట్టి ఆ తల్లి ఇలా చేస్తూ ఉందంటే ఎవరు కూడా ఆ మాటలు పట్టించుకోవాలా. పల్లెకారు పాపయ్య విన్నాడు అవునవును కదా ఈ అష్టాది వర్ణాలు పడవలో పెట్టుకున్నాను ఆ బంగారు తల్లి ఒకటి నాకు ఎక్కువైందా అనుకున్న పల్లెకారు పాపయ్య ఆ తల్లిని ఎలా వేడుకుంటున్నాడయ్యా. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ శాంతి లేదా అని చెప్పి బంగారు తల్లి మున్సిపు గారింటికి ఏ విధంగా ఎప్పుడైతే ఆ వీధిలోకి పడనెట్టు వేశాడో దానికి రెండు కళ్ళు పోయాయి. అరే 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 ఆ బంగారు తల్లిని వీధిలోకి నెట్టాను కాబట్టి నా రెండు కళ్ళు పోయినాయి అని చెప్పి అమ్మా తిరుపతమ్మ నీకే శరణాలమ్మా అని చెప్పాడు. అలా ఆ బంగారు తల్లి శరణాలు చెప్పగానే ఏమునెత్తులు కారుతున్న చేతితో ఒకసారి ఆ కళ్ళను చూశాను. కరణం గారి కూడా వేడుకున్నది. ఆ వేడుకోగా కరణం గారు కూడా కృష్ణముండా పుష్టిముండా పొమ్మని చెప్పాడు. అలా ఎప్పుడైతే చెప్పాడు చెప్పాడో కరణం గారు తింటున్నా కూడా అన్నం అంతా కుళ్ళ పురుగులు గల మారిపోయింది. ఇక ఆ బంగారు తలని ఇలా చేయబట్టేలాగని అనుకుని చూడమ్మ తిరుపతమ్మ నీకు గుండానికి సెలవులు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ ఏడేడు జిల్లాల్లో నీకు ఎక్కడ కావాలో కోరుకోమన్నాడు. ఆ తిరుపతమ్మ ఏమంటా చూడయ్యా నాకు మొట్టమొదట వ్యాధి రాగానే మాదిగల చింతయ్య స్థలంలోనే ఉన్నాను కాబట్టి రానున్న కాలం నాటికి అదే పుణ్యభూమిగా మారబోతున్నది కాబట్టి నాకు అక్కడే గుండానికి సెలవులు కావాలని కోరింది. అరే అరే ఈ బంగారు తల్లి ఏడేడు జిల్లాల్లో ఎక్కడైనా కోరుకుంటే కోరుకుంటే తలా ఒక రూపాయి వేసి ఆ తల్లికి గుండం తీసేవాళ్ళు. కానీ మాదిగల చింతయ్య స్థలం కోరుకున్నదే ఆ చింతయ్య మనకేమిస్తాడు అని అనుకుంటుండగానే జగమెరిగిన జగన్మాత కనుక అయ్యారా నా గుండానికి మీరెవరు బాధపడవద్దు అని చెప్పి పోటి ఎలక ముప్పల్లో అందరూ వచ్చి ఏడు నిలువల గుండము తీసి తీసి 12 నిలువల మంచ కట్టారు. అమ్మ తిరుపతమ్మ తల్లి ఇదిగో నీవు చెప్పింది మా పని అయిపోయిందని చెప్పగానే సరే అని చెప్పి ఆ బంగారు తల్లి ఆ మంచ పైన నించుని ఆలోచిస్తుంది. నేను ఈ విధముగా గుండె
బృందానికి ఒరిగితే ముందు కాలం నాటికి మమ్మల్ని కొలిచేది ఎవరు, మమ్మల్ని పిలిచేది ఎవరు? అమ్మ పాప మాంబ, ఇగో నా మెడలో పుస్తలు, ఇగో నా పసుపు కుంకమ. ఏడు ఊర్లు ఏడు వీధులు తిరిగి తిరిగి అన్ని వీధుల్లోకి వెళ్ళి వెళ్ళి చెప్పి వద్దామురా అని చెప్పి పాప మాంబను వెంట పెట్టుకొని ఏడు వీధులు తిరిగి తిరిగి శుక్రవారపు గడియ మాఘమాసము శుద్ధ పౌర్ణమి శుక్రవారపు గడియలలో నేను గుండానికి ఒరుగుతున్నాను రమ్మని చెప్పి చెప్పి మరలా వచ్చి వచ్చి అడ్డబడి కట్టుకొని మంచపై కూర్చున్నా బంగారు తల్లి. అలా మంచపై కూర్చున్న బంగారు తల్లికి కూడా ఆ బంగారు తల్లికి కూడా ఎక్కడ చూసినా అత్తింటి వారే గాని పుట్టింటి వారు కనబడట్లేదు. అరే నేను ఈ విధంగా గుండానికి ఒరిగితే ఒరిగితే నాకు పసుపు కుంకాలు తెచ్చేది ఎవరు అనుకుని అనుకుని కాలేరులారా నేను గుండానికి ఒరుగుతున్న సంగతి నా పుట్టింటి వారి అనిగళ్ల పూర్వం వెళ్ళి చెప్పి రమ్మన్నారు. సరేనని చెప్పి ఆ పాలేరులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అక్కడ మంచ పైన కూర్చున్న బంగారు తల్లి చెంతకి మాదిగల చెంతయ్య వచ్చాడు. వచ్చాడు అమ్మా బంగారు తల్లి తిరుపతమ్మా నాకున్నదే ఆ బెత్తడి భూమి, బెత్తడి భూమిలో నీవు గుండానికి ఒరుగుతున్నావు, మరి మన ముందు నా బ్రతికేంటమ్మా చూడు చెంతయ్య ఈ రోజు వచ్చావా, నేను ఏనాటి నుండో నీ స్థలంలో ఉన్నానే, ఏనాడు వచ్చి నన్ను చూసిన గాడి కాదు పలకరించిన గాడి, అయినా సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నా బిడ్డ బిడ్డ ఆ మాటలు విన్న పల్లెకారు పాపయ్య అమ్మా తిరుపతమ్మ తల్లో నాకు ఒకటే పడవ ఉంది, నా బ్రతుకు తెరువు ఏమిటో నాకు తెలియడం లేదని అన్నాడు. చూడ పాపయ్య నీవు నన్ను అడగడము కాదు, నేనే నిన్ను అడుగుతున్నా. మేము ఈ ఇక్కడ గుండానికి వరిగిన తర్వాత మా పేరిట గుళ్ళు గోపురాలు కడతారు, గుళ్ళు గోపురాలు కట్టిన తర్వాత మాకు పశువుక మహోత్సవాలు జరుగుతాయి. ఆ మహోత్సవములకు కానీ ఉన్నవారు వస్తారు కానీ లేని వారు వస్తారు. చూడు పాపయ్య నీకు డబ్బు ఆశించగా అందరినీ కూడా అట్టడికి చేర్చమని చెప్పింది ఆ బంగారు. ఈ మాటలన్నీ ఎవరిన్నారు? కోడి కొడల చందమ్మ వినింది. ఆనాడు నా వృద్ధుల చెల్లెల్ని నేను ఈ విధంగా చేశాను, మరి నన్నేమంటదని చెప్పి నీ సంగతి తెలియక నేను నిన్న అష్ట కష్టాలు పెట్టాను అని ఎప్పుడైతే పలికిందో చూడక్కయ్యా నాకు నీ పైన ఎటువంటి కోపం లేదు, నీవు నాకు సాటి తోడుకోవడలే కాబట్టి అక్కయ్య మేము గుండానికి ఒరిగిన తర్వాత మా పేరిట గుళ్ళు గోపురాలు కడతారు, గోపురాలు కట్టిన తర్వాత మా పేరిట పసుపు కుంకాలు వెలుస్తాయి. 5 రోజులు మేము బయటికి రాము కాబట్టి ఈ అష్టాది వర్ణాలు కూడా నీవు బావగారు మల్లయ్య చంద్రమ్మ పేర్లతో మాకు ఎగువన వెలసి కాపాడుతారని చెప్పి చంద్రమ్మ కట్టని వరం ఇచ్చింది. ఇదంతా ఎవరు చూసారనుకున్నా మేనత్త ఎంకమ్మ చూసింది. అరే రే నెత్తిన కొట్టావే ఆనాడు గుర్తుకు రాలేదా? చూడత్తయ్యా నువ్వు అడగనే అడిగావు కాబట్టి చెబుతున్నా. చెప్పు అత్తయ్యా మేము గుండానికి ఒరిగిన తర్వాత మా పేరిట గుళ్ళు గోపురాలు కడతారు, ఆ గుళ్ళు గోపురాలు తర్వాత మా గుడి ముందు పాషాణ బండగా మారతావు, నా గుడికి వచ్చే భక్తులందరూ కూడా నన్ను పుష్టిముండా బస్టిముండాన్ని తెచ్చినందుకు నీ నెత్తిన కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఆ మేనత్త వెంకమ్మ అటువంటి వరములు ఇచ్చింది. ఇక ఎవరున్నారు? ముత్తరాజు పాప చిన్ననాటి చలికత్త స్నేహితురాలు తల్లి బంగారు తల్లి పాప మాంబ ఉంది మా తిరుపతమ్మ తల్లి చిన్ననాటి నుంచి నిన్ను ఎత్తుకొని పెంచుకొని ముద్దాడే కాళ్ళు కింద పెడితే కందిపోతుందని పెంచుకున్నాను, నన్ను వదిలిపెట్టి ఈనాడు నీవు గుండానికి ఒరుగుతున్నావా, మరి నా గతి ఏంటమ్మా అని అడిగింది. ఆ మాటలు వెంట తిరుపతమ్మ చూడమ్మా పాప మాంబ
ఆమె గుళ్ళు గోపురాలు కట్టిన తర్వాత మేము ఉండడానికి వరిగిన తర్వాత గుళ్ళు గోపురాలు కడతాడు మా గుడిలో బిడ్డ బిడ్డ యాత్ర బంగారు తల్లి అడ్డవడి కట్టుకొని పుట్టింటి పసుపు వంకాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ పుట్టింటి పసుపు వంకాలు ఆ తల్లిదండ్రులు ఏమేమి అయ్యో ఆనాడు కష్టాల కాపురానికి వద్దు వద్దు అంటే వెళ్ళింది. ఈనాడు ఈ వార్త వినవలసి వస్తుంది అని చెప్పి ఆ పసుపు వంక మళ్ళీ ఎలా వస్తున్నాయ్యా ఐదు మన్న పప్పు రామ గోవింద Thank you.
కదా ఆ మంటలు మండుతూ ఉండగా అలా అగ్నిలో ఆగిపోయింది ఆ బంగారు బండి. Oh,